ఎవరు వీరిద్దరు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా ఎందుకు కూర్చున్నారు ఎందుకో ఏమిటో తెలుసుకోవాలంటే మా ఈ చిన్న ప్రయత్నాన్ని స్వాగతిస్తూ తెలకిస్తే మీకే అర్థమవుతుంది చైనా యాప్ లో చూపించినట్లు గ్లాస్ లో ముందు వేరు నీళ్లు వేరు అన్నట్లు ఈ పాలు నీళ్లు ఏందిరా ఒకే గ్లాస్ లో ఉన్న వేరు వేరు అన్నట్లు కనిపిస్తున్నాయి ఏంది శంకర్ మనం ఇప్పుడు ఏమన్నా ఒకడు మెరుపులాగా వస్తే మరొకడు పిడుగులాగా వచ్చి మీద పడేవారు ఇప్పుడేంటి తూర్పు పడవరా అన్నట్లు కూర్చున్నారేంట్రా ఆ పన్న నీ సెటర్లు సినిమాకి రాసే రైటర్ లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి రే శంకర్ అందుకేరా నాకు ఈ స్నేహాలు నచ్చవు ఎందుకంటే ఈ రోజుల్లో తల్లి ప్రేమ మనకి పాలు ఇచ్చే దగ్గర నుంచి మన భార్య మన గదిలోకి పాలు తీసుకొచ్చేంత వరకేరా అన్ని తారుమారు అయిపోతాయి చెప్పన్నా ఏమీ లేదమ్మా రఘు నిన్నటి నుంచి డల్గా ఉంటున్నాడు మళ్ళీ వీసా బ్రోకర్ ఏమన్నా కాల్ చేశాడా అవునన్నా వీసా బ్రోకర్ ఫోన్ చేశాడు 2 లక్షలు పే చేయమన్నాడు మేబీ అదే అయి ఉండొచ్చు సరే అమ్మా ఉంటాను అన్నా ఏంటి తమ్ముడు అన్నా సిద్ధు నిన్న నుంచి డల్గా ఉంటున్నాడు అన్నా ఇంట్లో ఏమైనా అన్నారా అలాంటిది ఏమీ లేదురా చెస్ టోర్నమెంట్లో ఆడడానికి ఎంట్రీ పాస్ లేదనుకుంటా అందుకే బాధపడుతున్నట్టున్నాడు సరే అన్నా హలో ఎవరు మీరు సిద్ధు గారినా మాట్లాడేది అవును నేనే మాట్లాడేది నేను కాకతీయ చెస్ ఆర్గనైజేషన్ నుండి కాల్ చేస్తున్నాను మీరు చెస్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యారు షార్ప్ 10 o'clock వచ్చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ చాలా లక్కీ అమ్మా మన ఎమ్మెల్యే గారు నిన్ను లాస్ట్ మినిట్లో రికమెండ్ చేశారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇదంతా మీరు రికమెండ్ చేయడం వల్ల జరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నాకు కదమ్మా మీ ఫ్రెండ్ రఘు చెప్పాలి ఎమ్మెల్యే గారు రఘుకి థ్యాంక్స్ ఎందుకు చెప్పమన్నారు అసలు ఏం జరిగింది అవునన్నా రఘు 2 సార్లు వచ్చాడు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అతను లోపల రమ్మను నమస్తే సార్ చెప్పమ్మా సార్ అది నీ ప్రాబ్లం తెలుసు అది జరిగే పని కాదు నువ్వు వెళ్ళొచ్చు సార్ ఒక నిమిషం ఒక అమ్మ ప్రాణం నిలుస్తుందంటే సాయం చేస్తారా చేస్తాను ఒక ప్రాణ నష్టం జరిగిందంటే దానం చేస్తారా షూర్ తప్పకుండా అయితే త్వరలో మీరు ప్రాణ నష్టానికి దానం చేయడానికి సిద్ధంగా ఉండండి సార్ అదేంటయ్యా అలా మాట్లాడతావు ఎందుకంటే నా స్నేహమే నా ప్రాణం సార్ నువ్వు స్నేహానికి ఇచ్చారు నాకు నచ్చింది నేను చేయగలిగింది నేను చేస్తాను సరే సార్ ఉంటాను Thank you.
సంగరాట్స్ అమ్మా, 2-3 డేస్లో నీ వీసా వచ్చేసింది. సార్ మనీ అరేంజ్ చేయలేదు కదా, వీసా ఎలా అప్రూవ్ అయింది? నన్ను మీ ఫ్రెండ్ సిద్ధు వచ్చాడమ్మా, నువ్వు ఇవ్వమన్నావని మనీ ఇచ్చాడమ్మా. థ్యాంక్ యూ సార్, ఉంటాను. ఆధునిక జెట్ యుగంలో యువతరం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా తమ చుట్టూ జరిగే పరిస్థితులను అవగాహన చేసుకుంటూ జీవితంలో నిలదొక్కుకోవడానికి, మరొకరికి ఆదర్శంగా నిలవడానికి మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎదగటానికి పగ ప్రతీకారాలకు చోటివ్వకుండా ముందుకు సాగిపోవాలి. స్నేహమా సాగిపో, స్నేహమా సాగిపో.